పదకొండున్నర సమయం అయితాంది అంటే గెలుపును ధృవీకరించడానికి డిక్లరేషన్ ఫారం ఇవ్వడానికి ఇంత సమయం పట్టింది ఎందుకు పట్టింది అంటే కేవలం జగన్ మోహన్ రెడ్డి ఒత్తిడే కారణం అంటే వాళ్ళ గెలుపును ఒక రోజైనా ఆపాలా అనే అంటే ఒక సైకో మనస్తత్వం ఇదైతే మాకు అర్థం కావడంలా ముఖ్యమంత్రిగా ఉన్న ఒక వ్యక్తి ప్రజాస్వామ్య విలువల్ని కాలరాస్తా ఉన్నాడంటే ప్రజాస్వామ్యానికి అడుగడగన పాతరేయడానికి అధికారుల మీద ఒత్తిడి తీసుకొస్తా ఉన్నాడంటే ఇంతకంటే సిగ్గుచేటు జగన్ మోహన్ రెడ్డికి మరొకటి ఉండదు నేను ఒకటే అడుగుతా ఉన్నా ఇప్పటికైనా మీరు వాస్తవములోకి రండి నిన్న సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి స్టేట్మెంట్ ఇస్తాడు ఈ పట్టభద్రులు వాళ్ళ ఓటర్ల జాబితాలో లేరంట అంటే మాకు ఓటేసే వాళ్ళు కాదు వీళ్ళంతా కూడా అవుట్ ఆఫ్ ది బాక్స్ అని అంటే ఇన్ని లక్షల మంది ఓట్లేస్తే అందులోనూ చదువుకున్న వాళ్ళు పట్టభద్రులు మేధావులంతా ఒక అద్భుతమైన తీర్పు చెప్తే ఈ రాష్ట్రానికి మళ్ళా చంద్రబాబు నాయుడు గారి పాలన రావాలని బలంగా వాళ్ళ కోరికను వ్యక్తం చేస్తే వీళ్ళెవరు మా ఓటర్లు కాదంటే అంటే వీళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం కాదా ఓటర్లు కదా ఎక్కడో తమిళనాడు నుంచినో లేకపోతే ఎక్కడో గుజరాత్ నుంచినో వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటేశారా అంటే తప్పించుకోవడానికి దొంగల ముఠా ఒకటి చేరి జగన్ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో అడుగడుగున అరాచక పాలన సాగిస్తూ ఉంది దీన్ని అంతమొందించడానికి మేధావులు మొట్టమొదటిగా పూరుకొని తెలుగుదేశం పార్టీకి అఖండమైన విజయం చేకూర్చారు మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం రాత్రి అయితే మా పట్ల మా విజయం సాధించిన రామ్ గోపాల్ రెడ్డి పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు చాలా అమానుషం నేను ఒకటే జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడడానికి మమ్మల్ని హింసిస్తారా మీరు మమ్మల్ని అవమానిస్తారా ఇదేనా ప్రజాస్వామ్య విలువలకు మీరు ఇచ్చే గౌరవం అంటే మేమంతా ఏమన్నా లా బ్రేకర్స్ అసాంఘిక శక్తుల మేము న్యాయం అడుగుతున్నాం మేము గెలిచాము మాకు డిక్లరేషన్ ఇమ్మని అడిగితే మా పట్ల అమానుషంగా ప్రవర్తించి ఇష్టం వచ్చినట్లు ఆయన అయితే ఒక వ్యాన్లో వేసి కుక్కి దౌర్జన్యం చేస్తా ఉంటే అంటే ఒక ఎమ్మెల్సీ 38 నియోజకవర్గాల్లో మేధావులంతా నువ్వు మా ప్రతినిధిగా శాసనమండలికి వెళ్ళని పట్టం కట్టిన వ్యక్తి పట్ల ఇంత అనుచితంగా అమానుషంగా ప్రవర్తిస్తే సభ్య సమాజం ఏమనుకుంటుంది